ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు జిల్లా రైతు నాయకులు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సూక్ష్మ నీటి సేద్యపు పరికరాలు వ్యవసాయ యంత్రాలపై ఇచ్చే రాయితీని గత 3 సంవత్సరాలుగా నిలిపివేయడాన్ని తప్పుబట్టారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముసునూరు రమేష్ బాబులు, రైతు సంఘ నాయకులు బాబురావు రాము, విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ నీటి వ్యవసాయ పద్ధతులు వాటి మీద పరికరాలను సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. గతంలో వ్యవసాయ పరికరాలకు కానీ బిందు సేద్యానికి కానీ గత 3 సంవత్సరాల నుంచి సబ్సిడీలు ఇవ్వటం పూర్తిగా ఆపేశారు. ఈ పరికరాలను సరఫరా చేసే కంపెనీలకు కూడా సుమారు మన జిల్లాలోనే 20-30 కోట్ల రూపాయల బకాయిలు పడిపోయింది. ఈ బకాయిల్ని చెల్లించట్లేదు. దీని మీద కంపెనీలు కూడా ఈ పరికరాలని రైతాంగానికి సరఫరా చేయటం పూర్తిగా కంపెనీలు కూడా ఆపేసినాయి. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీని ఇంతకుముందు గతంలో మాదిరిగానే కొనసాగించాలని, వ్యవసాయ పరికరాలకి అట్లాగే బిందు సేద్యానికి సంబంధించి పరికరాలని ఎస్సీ ఎస్టీలకు 100కి 100%, అట్లాగే చిన్న సన్నకారు రైతులకి 70% నుంచి 90% వరకు గతంలో ఇచ్చేవాళ్ళు, దాన్ని మళ్ళా కొనసాగించమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్ని తమ పొలం నుంచి దూరం చేసి అదే పొలంలో వ్యవసాయ కూలీగా మారేటటువంటి ఒక దుర్మార్గానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటా ఉన్నాయి. అందులో భాగంగానే రైతుకి గతంలో ఇచ్చేటటువంటి సౌకర్యాలు సబ్సిడీల పేరుతో కానీ అలాగే ఎరువుల్లో కానీ గిట్టుబాటు ధరల విషయంలో కానీ అన్నింటిలో కూడా తీవ్రమైనటువంటి మోసపూరితమైనటువంటి వైఖరిని రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ రంగ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాపితంగా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని చూసి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి గతంలో ఉన్నటువంటి సబ్సిడీలను ఎత్తేశారు, గతంలో ఉన్నటువంటి ఎరువులకు సంబంధించినటువంటి సౌకర్యాలని ఎత్తేశారు, అలాగే గిట్టుబాటు ధర ఇవ్వటంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వాలు కార్పొరేట్లకి వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉంది తప్ప మరొక రకంగా లేదు. అందువల్లనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘం పిలుపునివ్వడం అనేది జరిగింది. ఆ పిలుపులో భాగంగా గుంటూరు జిల్లాలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజున ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతు లేనిదే రాజ్యం లేదని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు అదే రైతన్నని లేకుండా చేసేటటువంటి ఒక పద్ధతుల్లో వ్యవసాయ భూమి మొత్తం కార్పొరేట్లకు అప్పజెప్పే పద్ధతిని వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.